హలో కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్ దేనికి అంటే సమతమేకి కాదు, అంటే ఒక రాయలసీమ అబ్బాయిగా రాజావారు రాణివారి నుంచి ఇప్పటి వరకు ఏదైతే సాధించారో దానికోసం. అంటే బేసిక్గా మన ఊరు నుంచి చాలా తక్కువ కదా, మన ఏరియా నుంచి రాయలసీమ నుంచి, అంటే ఏమీ తెలియకుండా, అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఇక్కడ వరకు వచ్చి ఇంత సక్సెస్ సాధించారు అంటే ఐ నో ద స్ట్రగుల్, ఎంత కష్టపడి ఉంటారు అని. మీరు ఇంత సైలెంట్గా ఉంటే చాలా కష్టమే అన్నిటికీ. లివింగ్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీకు తెలుసు కదా, ఇంకా ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంగ్రాచులేషన్స్. అండ్ అసలు ఎలా అనిపిస్తుంటుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకసారి జర్నీని అంతా రివైండ్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంటది? వెరీ హ్యాపీ మోర్ దెన్, అంటే ఇంత స్ట్రగుల్ అయినందుకు ఇనిషియల్ స్టేజ్లోనే, అంటే నేను 2017 వచ్చాను జాబ్ అంతా క్విట్ చేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, నేను అనుకున్న సినిమాలన్నీ చేస్తున్నాను, డైలీ వర్క్ దొరుకుతుంది నాకు, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నాను విత్ గుడ్ బ్యానర్స్, చాలా మంచి స్క్రిప్ట్స్, వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాను. అండ్ ఫస్ట్ రాజావారు రాణివారితో హిట్ కొట్టినానని చెప్పి మళ్ళీ లవ్ స్టోరీ ఏదో బాగా సెట్ అయ్యేలాగుందని చూస్ చేసుకోవడం జరిగింది. అసలు ఎట్లా స్టార్ట్ అయింది సమ్మతమే అనేది? సమ్మతమే బేసిక్గా రాజావారు రాణిగారి టైం నుంచే ఇది స్క్రిప్టింగ్ అవుతుంది. ఇది గోపి నేను 4 ఇయర్స్ నుంచి ట్రావెల్, షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి డైలీ కలవడం, ఇంకెప్పుడు ఇద్దరు కలిసి ఉంటాం ఆల్మోస్ట్ వాళ్ళంతా. సో రాజావారు రాణి గారు అయిపోవడం తర్వాత ఇది చేద్దాం అనుకుంటే అలా ఉండే. అప్పుడు నేను లేదు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చేద్దాం అనుకోండి, గోపి కూడా స్క్రిప్ట్కి టైం తీసుకోవడం, తర్వాత రాజావారు రాణి గారు అయిపోవడం, సెబాస్టియన్ అయిపోవడం. ఇన్ఫ్యాక్ట్ రాజావారు రాణి గారు షూటింగ్ అయిపోయిన విత్ ఇన్ 1.5 మంత్ ఇది స్టార్ట్ అయిపోయింది. సో సమ్మతమే స్టార్ట్ అయిపోయింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే లవ్ సబ్జెక్ట్ అంటే అది రాజావారు రాణి గారు వేరే లవ్, కొంచెం విలేజ్ లవ్ స్టోరీ ఉంటుంది. అలా అలా నేను స్టెప్ బై స్టెప్ మూవీ నుంచి మూవీకి, ఇదిగో రాజావారు రాణి గారు కొంచెం విలేజ్ లవ్ స్టోరీ, ఎస్ఆర్ కళ్యాణ్ అనుకో కొంచెం కాలేజ్కి వచ్చాను, ఇప్పుడు ఆ నుంచి అయిపోయి చేసుకుని సిటీకి వస్తున్నాను. సో అక్కడ నుంచి ఒక్కొక్క చేంజ్, అంటే మీది మీరు అంటే ఎట్లాంటి హార్డ్ వర్క్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా ఉంటుందో? ఫస్ట్ లుక్ వైజ్ కానివ్వండి, స్టోరీ చూసింగ్ కానివ్వండి. ఫస్ట్ రాజావారు రాణి వారు చూసుకుంటే అదొక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ, ఎస్ఆర్ కళ్యాణ మండపం వచ్చేసరికి ఇంకొక మెట్ ఎక్కారు, అండ్ మళ్ళీ సెబాస్టియన్, అండ్ ఇప్పుడు ఇది. సో ఎట్లా చూస్ చేసుకుంటారంటే, మీకు ఎవరైనా గైడ్ చేయడానికి ఉన్నారా, లేదంటే మీ ఓన్ డెసిషన్స్? ఎవరు లేరండి, అంతా నా ఓన్ డెసిషన్. స్క్రిప్టింగ్ దగ్గర నుంచి ఎలా పోర్ట్రే చేద్దామన్నవన్నీ నా పర్సనల్గా నేనే చూసుకుంటాను, అండ్ నేను స్క్రిప్ట్ కూడా అలాగే చూస్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు సమ్మతమే వరకు వచ్చేసరికి, ఎందుకు ఈ సమ్మతమే చేయాలంటే, సమ్మతమేలో హీరో ఎవరో కాదండి, ప్రతి ఒక్క ఎవ్రీ మిడిల్ క్లాస్ గాయ్ ఒక ఆశలతో ఒక చదువుకొని ఇంకా కొంచెం సంపాదించాలని ఇక్కడికి వచ్చి లవ్లో పెడితే ఎలా ఉంటుందో వాడే హీరో. అంటే వాడిని నిన్ను లిటరల్గా నేను కథ విన్నప్పుడు నాకు పోర్ట్రేట్ చాలా ఈజీగా అనిపించింది, మేబీ నాకు చాలా దగ్గరగా ఉంటుంది, నా లైఫ్ అలాగే ఉంటుంది, కాలేజీలో నేను అన్నే కళలుగానే ఉన్నాయి. అంటే నేను లవ్ చేసే అమ్మాయి ఇలా ఉండాలి, అరే నేను అనుకున్న అమ్మాయి నాతో ఇలా ఉండాలి, నాతోనే ఉండాలి అని ఏవేవో అనుకుంటాం కదా, అవన్నీ చాలా రిలేటెడ్గా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ఎవ్రీ సీన్లో మేము ఇంకా నాకేం పెద్ద కష్టం అనిపించలేదు, ఓకే ఇది మనమే, మన ప్రతి ఒక్కటి చూసింటాం, మనతో కాకుండా మన ఫ్రెండ్తో చూసింటాం ఈ ఎలిమెంట్స్, అవన్నీ స్క్రీన్ పైకి తీసుకురావడం మాకు చాలా హ్యాపీ, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం 24th కోసం. సో అట్లా రియల్ లైఫ్లో కూడా చాలా లవ్ స్టోరీలు ఉన్నాయంటారు? అవి ఉన్నాయి, అంటే అందరికీ ఉంటాయి కదా. సో క్రేజియస్ లవ్ స్టోరీ ఏంటి రియల్ లైఫ్లో? అంటే ఈ సమ్మతమే ఆల్మోస్ట్ లవ్ స్టోరీ కాబట్టి, అంటే అది మైండ్ లో పెట్టుకొని రియలిస్టిక్ గా చేశాను అంటున్నారు కాబట్టి. అంటే సమ్మతమే వరకు వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు దీంట్లో సీన్స్ అన్ని చాలా క్యూట్ ఉండే, ఏది నాకు చాలా వరకు మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్ళిపోవడం. ఇనిషియల్గా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, ఆ సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయింది అండి ఎవ్రీడే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు కాలేజ్లో చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని ఎంజాయ్ చేస్తాం కదా, మన గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ టైం బైక్ ఎక్కడం, తెలియకుండా భుజం మీద చేయడం, ఇంటి వరకు తీసుకెళ్ళడం, ఫస్ట్ టైం మనం అడగగానే నెంబర్ ఇవ్వడం, అవన్నీ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రాసెస్లో పడి ఈ సినిమాలు ఈ గోల ఇవన్నీ అవన్నీ మర్చిపోతాం కదా, ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నీ మర్చిపోతాం కదా. మళ్ళీ సమ్మతమే సినిమా తీసేటప్పుడు మళ్ళీ నాకు అవన్నీ గుర్తొచ్చాయి, ఓకే ఇంటర్మీడియట్లో మనకు ఒక అమ్మాయి మాట్లాడడం అంటే చాలా పెద్ద విషయం, నాకు బేసిక్గా కోఎడ్యుకేషన్ లేకుండా ఉండే ఎంత వెయిటింగ్ అంటే మేము, అరే ఎవరన్నా అమ్మాయి కనిపిస్తే చాలు అంటే, అది ఒకటి ఉంటుంది కదా కరువు బ్యాచ్ అని ఒకటి ఉంటుంది కదా, లిటరల్లీ మేము కరువు బ్యాచ్లో ఉండేవాళ్ళం, ఎప్పుడెప్పుడు అమ్మాయి కనిపిస్తుందో చూద్దాం, అట్లీస్ట్ అలా పాస్ అయ్యేటప్పుడు అమ్మాయి చున్నీ అన్న తగులుతుందా అని అనేంత అలా ఉండే. ఇప్పుడు ఈ లైఫ్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో మళ్ళీ తిరిగి చూస్తే సమ్మతమే చేసేటప్పుడు నా క్యారెక్టర్ అదే,
కృష్ణ ఈజ్ కంప్లీట్లీ గాయ్ లైక్ అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి, అమ్మాయితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు చేసిన అమ్మాయి ఎలా ఉండాలి, ఇవన్నీ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటాయి. మొత్తం మళ్ళీ నేను కాలేజ్ డేస్కి, నా సాఫ్ట్వేర్ డేస్కి వెళ్ళిపోయాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇవన్నీ ఏంటంటే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇవి థియేటర్లో ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుండే ఎలిమెంట్స్. చాలామంది రిలేట్ అయిపోతారు చాలా డైలాగ్స్కి. వెయిట్ చేస్తున్నాను. బేసిక్గా ఇక్కడ ఉండి మన ఫ్రెండ్ టీజర్ లాంచ్ లేదంటే ఏదో ఫంక్షన్ అవుతుంది అంటే ఇక్కడ ఉండి ఆ బ్యాచ్ రావడం ఇస్ డిఫరెంట్. మొన్న నేను చూసిన టీజర్ లాంచ్ లో అండ్ మీ టీజర్ లాంచ్ అయినప్పుడు అందరూ కడప నుంచి వచ్చినాం, రాయచోటి నుంచి వచ్చినాం, మొత్తం ఇట్లా హాల్ అంతా ఇట్లా నిండిపోయింది. సో ఈ క్రేజ్ అంతా ఎట్లా తీసుకుంటారు అంటే ఒకప్పుడు ఏమీ లేకుండా ఉండి ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చేసరికి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? చాలా సంతోషంగా ఉంటుందండి. ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు, వెరీ జీరో నుంచి స్టార్ట్ చేసాం. మన మనం చేసిన షార్ట్ ఫిల్మ్ ఒకరన్నా చూస్తే బాగుండు అనే ఒక వైబ్ దగ్గర నుంచి ఈరోజు మన సినిమాలు రిలీజ్ అవ్వడం, ఇన్ని నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో అవ్వడం, అందరికీ రీచ్ అవ్వడం, నన్ను నిజంగా ఏదో వాళ్ళ ఇంట్లో అబ్బాయో పక్కింటి అబ్బాయిలాగా ఓన్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్ కళ్యాణ డబ్బం రిలీజ్ అయినప్పుడు అందరూ నన్ను ఓన్ చేసుకున్న విధానం ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీస్ నుంచి కాల్ చేస్తుంటారు. ఆ ఫాదర్ ఎమోషన్ చూసి చాలామంది మాకు ఏడుపు వచ్చేసింది, మా ఫాదర్ ఇలాగే ఉంటాడు. ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలా వాళ్ళు కాల్ చేసి మా ఫాదర్తో సేమ్ ఎమోషన్ ఉండే ఎలా రిప్లికేట్ చేసావు అది ఇది అని అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏదైతే ఒక ఎమోషన్ అనుకున్నాం అది చాలా కామన్గా రీచ్ అయింది అందరికీ అని. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రాజవర్ రాణి గారు, చాలామంది రాజవర్ రాణి గారి సినిమా అంటే చాలామందికి ఇష్టం. ఆ లవ్ స్టోరీ కానీ నేను చూస్ చేసుకునే కథలు, నేను పోర్ట్రే చేసే విధానం అందరికి రీచ్ అవుతుంది. నాకు తెలీదు ఎంతమంది ఇప్పుడు అభిమానిస్తున్నారో, దాన్ని ఫ్యాన్స్ అంటారో ఏమంటారో కూడా తెలియదు, బికాజ్ ఐ మీన్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇలా చూడు నా టీజర్ ఉందంటే ఎవరో రావడం చూడడం, నా ప్రతి కంటెంట్కి ఈడి సినిమాలో పాటలు బాగుంటాయిరా, ఈడి సినిమాలో ఇది బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేసి ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుందండి. అంటే ఇంత ఇనిషియల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీన్వైల్ అందుకే ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నాను, వాళ్ళందరికీ నా తరపు నుంచి వచ్చే కంటెంట్ ఏది మిస్ అవ్వద్దు అని చెప్పి నా శక్తికి మించి నేను కష్టపడుతున్నాను. అండ్ బేసిక్గా ఇప్పుడు కొంతమంది హీరోల్ని ఒక సినిమా హిట్ అయితేనే, రెండు సినిమాలు హిట్ అయితేనే ఇంకా లేనిపోని యాటిట్యూడ్ వచ్చేసి అది కనిపిస్తూ ఉంటుంది. ఊరికే ఏదో ఒకటి చేయాలని సెన్సేషన్ అయిపోయి నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఇట్లా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీ వర్క్ వచ్చేసరికి చాలా సైలెంట్గా ఒబీడియంట్గా ఇట్లా కనిపిస్తారు, ఒక్క చిన్న మచ్చ కూడా నెగిటివిటీ లేకుండా. సో దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు అంటే ఎలాంటి కేర్ తీసుకుంటా? అంటే అది పర్టికులర్గా కేర్ అని ఏం లేదండి. అంటే మనం ఏం చేసామని పెద్ద ఎగిరెగిరి పడాలో నాకు అర్థం కాదు. అంటే మన ముందు సాధించిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా సంవత్సరాలు కష్టపడితే అలాంటి సక్సెస్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. ఎవరైనా కానీ ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్, అంటే వీళ్ళని ఏ స్టేజ్ అయితే చూసామో వాళ్ళు ఎన్నో ఇయర్స్ కష్టపడి ఎంతో లాంగ్ జర్నీలో వాళ్ళకి ఒక స్టార్ కానీ ఫేమ్ కానీ మొత్తం వచ్చి ఒకటి ఉంటుందండి. మన మీద రాత్రి రాత్రి చేసేసి ఒక రెండు సినిమాలు హిట్ అయిపోగానే మనము పెద్ద హీరో అనేసుకొని ఎగిరెగిరి పడ్డాము అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే ఎప్పుడు ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ సీనియారిటీ. నేను వాళ్ళని చూసి పెరిగి వచ్చానండి, వాళ్ళే వాళ్ళని హీరోలుగా చూసి వాళ్ళ సినిమాలు చూసి ఇక్కడ దాకా వచ్చాం. ఒక హీరోకి అనేది ఒకటి ఉంటుంది, లైక్ హౌ ద పీపుల్ ట్రీట్ ఆ డిగ్నిఫైడ్ కానీ ఒక థింగ్ ఉంటుంది. సో నేనేమి ఏదో ఇలా చేయాలి అలా చేయాలని ఏం కాదండి. బై నేచర్ నాకు హీరో అంటే ఏదో మనం ఎక్కువ కాదు, మనం ఎగిసెగిసి పడడానికి ఏమీ ఇంకా చేయలేదు. మనం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాము, సినిమాలు చేయడం చేసాం. మన ముందు సాధించిన వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే చాలా కామ్గా ఉన్నారు, మనం ఏమీ చేయకుండా ఎగిరిపడడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఓకే, అండ్ ఎలానో పెద్ద హీరోల టాపిక్ వచ్చింది కాబట్టి టీజర్ లో చూసుకుంటే బాలకృష్ణ గారి గురించి ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, చాలా క్రేజీ వెళ్ళింది అదైతే. ఎందుకు అంటే పర్టికులర్ గా బాలకృష్ణ గారికి సంబంధించి డైలాగ్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే బాలకృష్ణ గారు అనేది అందరికి కామన్ ఎమోషన్ అండి. ఇప్పుడు ఒక పర్టికులర్ యూత్ ఏదైనా థియేటర్కి వెళ్ళినాం అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరి సినిమా అనేది పక్కన పెట్టండి, అటు సినిమా ఏది ప్లే అవుతున్నా సరే అందరూ జై బాలయ్య అనేది ఒక కామన్ ఎమోషన్ అయిపోయింది అందరికీ. ఎవ్రీ వన్ లవ్స్ హిమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ మూవీ ఏది అనేది కాదు. అందుకే దీంట్లో ఒక డైలాగ్, ఆ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు అదే చెప్పింది కదండి, చాలామందికి మనం ఊరి నుంచి అలా వచ్చింటాం, డీసీ మార్వల్ అంటే తెలియదు, అమ్మాయి మీద ఏ రిలీజన్ అంటుంది, ఏ రిలీజన్ అంటారు ఏంటంటే హిందూనే కదా అంటే అది కాదు డీసీనే మార్వల్ అని అంటే అయ్యో అయినా మనకేం తెలియదు అని మనకి ఏదైనా జై బాలయ్యబాబు అది చాలామంది కామన్గా వాడే ఓడది అలా అది పర్టికులర్గా సెట్ అవుతుందని పెట్టాము. అండ్ చాలా మంచి అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు దానికి.
థియేటర్లో ఇంకా గోల ఉంటుంది అండి. అండ్ ఏమంటారు, లవ్ స్టోరీ విషయానికి వస్తే ఈ సమతమేలో నాకు లవ్ అంటే పడదు, లవ్ అంటే పడదు అనుకుంటానే లవ్ లో పడతారు. సో అట్లా రియల్ లైఫ్ లో కూడా ఏమైనా జరిగిందా? రియల్ లైఫ్ లో నా జరిగిందండి. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో నాది లవ్వా కాదా అనే దానికి మనకి టైం తీసుకోవడానికి ఒక 6 మంత్స్ 1 ఇయర్ టైం పట్టేది. అప్పుడే ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తాం, ఒక అమ్మాయితో మాట్లాడతాం, ఆ అమ్మాయి మనకి తిరిగి ఫస్ట్ టైం కదా ఒక అమ్మాయితో మాట్లాడడం. ఆ టైంలో అప్పుడు తెలియకుండా నా అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వగానే అరే రే మన ఫోన్ నెంబర్ ఇచ్చిందంటే అది లవ్వే, కన్ఫామ్గా లవ్వే. నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ పెట్టిందంటే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు వస్తున్నాయి, ఫేస్బుక్లో లైకులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా లవ్వే. లవ్ లేకపోతే ఎందుకు పెడుతుంది? పర్రపాటన ఏదన్నా రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు షర్ట్ కానీ మ్యాచ్ అయింది అనుకో, అది నా కల్లర్ వేసుకొచ్చిందంటే ఇది లవ్వే అని, ఇది లవ్వే ఇది లవ్వే అనే దానికి అందరిని అడగడం, పక్కన వాళ్ళేమో ఇప్పుడు అదే అంటుంది అనమాట, ఇప్పుడు అరే నా బైక్లో వెళ్ళేటప్పుడు నా భుజం మీద చెయ్యి వేసిందా అంటే అది కార్లో నా మీద కాలేసింది అని లవ్ అంటారా? ఎవరి ఎలిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి అంటే మనం ఏం చెప్పినా కానీ వాడు మన పక్కన ఉండే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, మన సీనియర్ బ్యాచ్, వాళ్ళిద్దరు ముగ్గురు ఆల్రెడీ లవ్ చేసి ఉంటారు, వాళ్ళు అది లవ్ కాదు లవ్ కాదు లవ్ కాదు అంటే మన క్వశ్చన్ ఓకే మన లవ్వా కాదా లవ్వా కాదా అనే క్వశ్చన్ స్టేజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఉంటుంది, నాది లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పినా కానీ సెకండ్ డే వాడికి ఒక థాట్ వస్తుంది మళ్ళీ, ఏంది ఇది లవ్వా లేకపోతే, ఉంటాయి కదా ఏవో ఇన్ఫాక్చుయేషన్లు ఇవన్నీ, అలాంటి స్టేజ్ అందరికీ ఉంటుంది. నాకు ఉండింది, నాకు టైం పట్టింది 1 ఇయర్ ఇది లవ్వా కాదా లవ్వా కాదా అని, 1 ఇయర్ తర్వాత ఎలాగో లవ్ కాదని తెలిసింది. అప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు మెసేజ్ చేస్తా అంటే బాగా అనిపిస్తా ఉంటుంది కదా, అదే ఉంటుంది ఇప్పుడు ఈ సక్సెస్ చూసిన తర్వాత అంతా. అండ్ గోపి గారి విషయానికి వచ్చేసరికి చూడడానికి ఆ రోజు టీజర్ లాంచ్ లో చూసినప్పుడు ఓహో ఈయన ఇది తీసింది, చూసేకి మాత్రం చిన్న పిల్లోళ్ళలాగా ఉన్నాడు కానీ పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా అట్లా పేలిపోయింది అనమాట, మామూలుగా లేదు. అంటే ఫస్ట్ తనతో పరిచయం ఎట్లా ఏర్పడింది, మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నాది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గచ్చిబౌలి అయిపోయింది. గచ్చిబౌలి అయిపోయిన తర్వాత నేను ఇంకా జాబ్ మానేలే, అందరూ నన్ను నువ్వు పనికి వస్తావరని నా మీద నాకు నమ్మకం కలగలేదు. ఏదో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, నాకు ఏ స్టోరీస్ నాకు నచ్చట్లేదు అప్పుడు తెచ్చేటి. అప్పుడు నేనే వానర్ సైన్యం అని నేనే ఒక షార్ట్ ఫిల్మ్ రాసుకొని తీసాను. ఒక ఎర్లీ మార్నింగ్ 4కి నేను ఆఫీస్కి క్యాబ్లో వెళ్తున్నాను, నాకు మార్నింగ్ డ్యూటీ వెళ్తున్నాను, ఎగ్జాక్ట్లీ 4:30కి ఒక మెసేజ్, ఇలా హాయ్ నేను నా పేరు గోపీనాథ్ రెడ్డి, నేను ఒకసారి నీతో మాట్లాడచ్చా అంటే పర్లేదు కాల్ చేయండి నెంబర్ ఇస్తే మాట్లాడాను. తనకి వానర్ సైన్యం చాలా బాగా నచ్చి నాకు చాలా బాగా నచ్చింది, మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలనుకున్నాను. సరే బెంగళూరు వచ్చిన తర్వాత మీట్ అవుదామంటే నేను హైదరాబాద్ వచ్చినాక మీట్ అవుదామంటే నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ రాగానే కలిసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరం కలిసి ఉంటాం, లైక్ నా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అన్నీ వస్తాడు, తన ఫ్యామిలీలో లైక్ కంప్లీట్లీ లిటరలీ చెప్పాలంటే ఇంకా అన్న తమ్ముళ్ళ రిలేషన్. నాకన్నా ఒక 1 ఇయర్ చిన్న, అది ఉంటుంది. నాకంటే సినిమా పిచ్చి ఎక్కువ, నాకు నేను సినిమాలకు వద్దామని నేను అనుకోలేదు, నాకు అది జరిగింది డెస్టినీ సినిమాలకు వచ్చాను. గోపి ఎప్పుడో 10th క్లాస్లోనే ఫిక్స్ అయిపోయి తన ఇంటర్మీడియట్లోనే అన్నపూర్ణ ఒక ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకొని మొత్తం అంతా సినిమా క్రాఫ్ట్, అట్ ద ఏజ్ ఆఫ్ 20లో 19 ఇయర్సే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసి తను అక్కడి నుంచి సినిమాని ఎక్కువ ఓన్ చేసుకొని 24 గంటలు కష్టపడుతూ, అంటే గోపికి ఉన్న పేషెన్స్ నేనైతే నా దరిదాపులు ఎవరికి చూడలేదు. అందరి టెక్నీషియన్స్ని టార్చర్ చేస్తాడు. ఫస్ట్ నీ దగ్గర అగ్రిమెంట్ చేయించుకున్నాడంటే మీ ఇంటి అడ్రస్ కనుక్కుంటాడు, అంటే పొరపాటున టైంకి వర్క్ అయిపోతే మీ ఇంటికి వద్దామని. అంటే ఈజ్ వెరీ పర్టిక్యులర్. సమ్మతమైన సినిమా ఎప్పుడు మా ఇద్దరి డిస్కషన్స్లో ఒకటే ఉంటుంది. ఏంటి నేను ఎప్పుడు అడిగాను, నేనేంటంటే గోపి కొంచెం సినిమాని ప్రమోట్ చేద్దాం జనాలకి తీసుకెళ్దాం ఇలా అంటే, గోపి ప్రస్పెక్టివ్ ఏముందంటే ఎప్పుడు అన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒక మంచి సినిమా తీస్తే జనాలకి మంచి సినిమా ఉంది అంటే థియేటర్కి వస్తారు, మనం ఎంత ప్రమోట్ చేస్తున్నామో ఎంత ఎల్లతి ఇవన్నీ సెకండరీ ఫ్యాక్టర్ అన్న, నేను మంచి సినిమా తీద్దామనే కాన్సెప్ట్లో ఉన్నాను, నేను ఆ సినిమాని డెలివర్ చేస్తాను, మంచి సినిమా చేద్దాం ఖచ్చితంగా జనాలకు రీచ్ అయితే బాగా వెళ్తుంది అని ఎన్నో క్యాల్కులేషన్స్ వాడుకున్న, చిన్నప్పటి నుంచి వాడు చూసిన సినిమాల క్యాల్కులేషను, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే వర్కౌట్ అవుతాయి, జనాలు ఎలా చూస్తారు, ఒక క్లీన్ ఫ్యామిలీతో చూడాలన్న సినిమా. ఇన్ఫ్యాక్ట్ నిన్న నైట్ ఒక డైలాగ్ ఉంది మా సినిమాలో, ఒక చిన్న ట్రైలర్లో ఒక బూత్ డైలాగ్ ఉంది, మా టీం మొత్తం అందరూ ఎగ్జైట్ అయిపోయి అద్దరిపోయింది ఇది పెట్టాలి ట్రైలర్లో, మామూలు హై రాదు, చూసేవాళ్ళ మొత్తం అంతా యూత్ ఎక్కడికో వెళ్ళిపోద్ది ఒక్క డైలాగ్ వల్ల. నేను గోపి ఇద్దరం 1 అవర్ డిస్కషన్ దాని మీద, అన్న పెడదామా వద్దా పెడదామా వద్దా అంటే తెలియకున్నాను ఇద్దరికి ఏ ఫీలింగ్ అంటే వద్దన్న, నేను చేశానంటే మా చెల్లో మా అక్కో చూస్తుంది, నా సైడ్ నుంచి నేనే పెట్టడం కరెక్ట్ కాదు, దాన్ని బీప్ చేద్దామన్న, అంటే ఏదో తెలియదన్న, మనమైతే ఒక మంచి సినిమా ఇద్దాం, మా ఫ్యామిలీ అంతా కూర్చోవాలి, మా ఫ్యామిలీ సినిమా చూస్తుందంటే నేను తీసిన సినిమా ఎటువంటి ఇబ్బంది ఉండద్దు
అనే సినిమా ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీతో వచ్చే సినిమా చూడాలి. చాలా రోజులు అయిపోయింది. మన సైడ్ నుంచి వచ్చే సినిమాలు చాలా క్లీన్గా తీద్దాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలెక్షన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బజ్, ఏదో కొట్టేయాలి, ఏదో పీకేయాలి, అది కాదన్న. మన సినిమా చూస్తున్నారు, సమ్మతమే చాలా మంచి టైటిల్ పెట్టుకున్నాం, మంచి పాటలు చేసాం అనే ఒక ప్రస్పెక్టివ్మే చేసిన సినిమానే సమ్మతమే. మీరు రేపు థియేటర్లోకి రాగానే కూర్చోగానే అదే ఫీల్ అవుతారు. ఎక్కడ 1% ఇబ్బందికరంగా కానీ అరే ఈ సీన్ ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చిందని ఏం లేదు. నా గెస్ కరెక్ట్ అయితే 2 hours 10 minutes చాలా హాయిగా సినిమా చూసి చాలా రోజులు అయిపోయింది. ప్రశాంతంగా 7 పాటలు ఉంటాయి, మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్, యుల్ ఫీల్ వెరీ నైస్. అండ్ బేసిక్గా ప్రతి సినిమాకి వావ్ అనే ఎలిమెంట్లు అట్లా ఉంటాయి కదా, సో మీ సినిమాలో వావ్ అనే ఎలిమెంట్ ఏదైతుంది అనుకుంటున్నారు? ప్రతి ఒక్క సీన్లో వైబ్ ఉంటుంది. సమ్మతమే సినిమా, నేను ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే కంప్లీట్లీ యూత్ అందరూ కానీ ఫ్యామిలీ కానీ థియేటర్లో కూర్చొని ప్రతి ఒక్క సీన్లో ఎక్కడ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క సీన్లో ఒక 3-4 డైలాగులు గట్టిగా పేలుతాయి, మీరు నవ్వుతూనే ఉంటారు, సినిమా మొత్తం మీరు నవ్వుతూనే ఉంటారు. అంటే దగ్గరుండి మీరంటే బేసిక్గా రైటింగ్ సైడ్ కూడా బాగా ఇంట్రెస్ట్ అని విన్నాను నేను. సో ఇట్లా రాసేటప్పుడు మీరు కూడా కూర్చొని అట్లా కాదు ఇట్లా అని ఏమన్నా గైడ్ చేయడం జరుగుతుందా? ఉంటాయండి, సమ్మతమే వరకు నా ఇన్పుట్ చాలా తక్కువ. సమ్మతమే వరకు గోపి కంప్లీట్లీ తను అనుకున్న ఎలిమెంట్స్ అన్నీ తనే ఇన్వాల్వ్ అయ్యి, నేను జస్ట్ యాక్టింగ్ చేసేటప్పుడు ఎలాగో గోపి నన్ను చూసే చాలా వరకు రాశాడు. అంటే ఇప్పుడు ఉంటాయి కదా నేను ఎలా చేయగలను, వాడికి తెలుసు మొత్తం గోపికి, కింద ఏది చేస్తాడు ఏది చేయడని. గోపి అది డిజైన్ చేసే చేశాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు సెట్లో డిస్కషన్స్ లేవు, జస్ట్ గోపి వెళ్ళి యాక్షన్ చెప్పాలి, అది నేను యాక్ట్ చేయాలి వచ్చేయాలి అంత. అంటే అంత ఎంజాయ్ చేసాము ఎందుకంటే మేము చూసేసాం ఆల్రెడీ ఇలాంటివన్నీ. మేము డైలీ మేము ఎవరి లైఫ్లో అయితే లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, మా చుట్టుపక్కల ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్లు ఎలా ఉంటాయి, లిటరల్గా 20-30 గర్ల్స్ని కలిసి వాళ్ళది ఎలా ఉంటుంది సిచ్యువేషన్, పర్టికులర్గా మీరు అమ్మాయిలు అయితే సినిమాని సమ్మతమే యు విల్ లవ్ ఇట్ అండ్ థియేటర్లో కూర్చోగానే చాలామంది. నాకు ఈ కథ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు నాకు అమ్మాయిల మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. అరే లవ్లో పడిన తర్వాత ఒక అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడతారు అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మంచిగా ఉండాలని ఓ పక్క వాళ్ళని వాళ్ళు ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, అది ప్రతి ఒక్కరూ. నేను అందుకే చాలా చాలాసార్లు ఇప్పుడు నాకు పరిచయమైన వాళ్ళు సమ్మతమే ఎందుకు చూడాలరా సినిమా అంటే, ప్రతి ఒక్క అమ్మాయి సమ్మతమే వెళ్ళి సినిమా చూడాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు బయటికి. అది సమ్మతమే సినిమాలో మేము చేసాం. మీ బాయ్ ఫ్రెండ్ని పక్కనకి వెళ్ళి సినిమా చూస్తుంటే, ఇప్పుడు కపుల్ సినిమా చూస్తున్నారనుకోండి సమ్మతమే, ఖచ్చితంగా వాళ్ళిద్దరూ చాలా ఎలిమెంట్స్ రిలేట్ అయినటివి కనెక్ట్ అవుతుంటాయి. అమ్మాయి పరంగా అయితే ఇంకా ఎక్కువ. ఓకే, చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేసినట్లు ఉన్నారు తెలుస్తుంది మీ మాట. అవునండి, అది కొంచెం ఆ పాయింట్ చాలా సింపుల్ పాయింట్. సమ్మతమేలో మేము డిస్కస్ చేసింది చాలా సింపుల్ పాయింట్, డైలీ మన లైఫ్లో జరిగేదే, కానీ ఇంతవరకు అది స్క్రీన్ పైన రాలేదు. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అందుకే. ఓకే, అండ్ మీకు బెస్ట్ డైలాగ్ త్రూ అవుట్ ద సినిమా అంటే ఏది చెప్తారు? ఇది బాగా అంటే సింగిల్ టేక్లో చెప్పేసి ఖచ్చితంగా ఇది అద్భుతంగా పేలుతుంది థియేటర్లో అని. ఒక 20-30 డైలాగ్స్ ఉన్నాయండి, తక్కువ నేను ఇంకా తక్కువ నెంబరే చెప్పాను, ఎక్కువ చెప్పలేదు. సినిమా 20-30 డైలాగ్స్ అయితే ఖచ్చితంగా గట్టిగా వెళ్తాయి. మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు చాలామంది ఊరికే క్యాజువల్గా కూర్చొని, సమ్మతమే ఏంట్రా ఏముంటుందా అంటే ఇలాంటి డైలాగ్స్ ఉంటాయని చెప్తుంటే మామూలుగా ఎంజాయ్ చేయాలి అందరూ. వాళ్ళు అదే ఇవన్నీ ఎందుకు బయటకు వదలట్లేదు బయటకు వదలట్లేదు అంటే, రోజు నేను గోపిని అదే అడుగుతాను, గోపి ఇంత మంచి డైలాగ్స్ పెట్టుకున్నాం మనం బయటకు వదులుదాం బయటకు వదులుదాం అంటే, గోపి ఎందుకో ఈ సినిమాకి ఒకటి బిలీవ్ చేస్తున్నాడు అన్న, ఆడియన్స్ థియేటర్కి రాని ఎంజాయ్ చేయండి, అందుకే మా సినిమాలో 4 పాటలు మంచి పాటలు ఇంకా బయటకు వదలం, 3 పాటలే వదలం ఇంకా 4 పాటలు ఉన్నాయి చాలా బాగుంటాయి అవి బయటకు వదలం, ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామన్నా ఈ సినిమాకి అని. చాలా ఇప్పుడు మీకు ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ట్రైలర్తో మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ సమ్మతమే. టీజర్ చాలా మందికి నచ్చింది, గ్లిమ్స్ నచ్చింది, కృష్ణ అండ్ సత్యమామ పాట నచ్చింది, బుల్లెట్లా నచ్చింది, రెట్రో సాంగ్కి చాలామంది పెద్దలకి అందరికీ చాలా నచ్చింది. సో ట్రైలర్తో మీకు సమ్మతమే స్కేల్ అర్థమైపోతుంది, ఓకే ఇంత ఉందా సమ్మతమే అనేది మీకు ట్రైలర్లో అర్థమైపోతుంది. హ్యాపీగా 24th వచ్చి థియేటర్లో చూడండి, మీరు ఏదైతే బయట చూసిన కంటెంట్ కన్నా సినిమాల్లో ఇంకా ఎక్కువ ఎక్సైట్ అవుతారు. చాలా సినిమాలకి ఏం జరుగుతుందంటే, ఇన్ఫ్యాక్ట్ నేను తీసిన సినిమాలు కానీ నేను ఉన్నది బయట కంటెంట్ ఎక్కువ ఉంటుంది, థియేటర్కి వెళ్ళిన తర్వాత అవునా ఏముంటుంది అనుకుంటాం. సమ్మతమేకి థియేటర్లో ఇట్ విల్ బీ ఆపోజిట్, యూ విల్ ఎంజాయ్ మోర్. ఓకే, సో ఇప్పుడు లైట్గా అలా చూపించి అప్పుడు బిర్యానీ పెడతాను. ఓకే, అండ్ కమింగ్ టు చాందనీ చౌదరి, సో బేసిక్గా అంటే ఒక 2-3 హిట్లు పడంగానే పెద్ద హీరోయిన్ ఉంటే బాగుంటుంది ఇట్లా అనుకుంటాం కదా, సో ముందు నుంచి ఫిక్స్ అయినందుకు చేయాల్సి వచ్చిందా లేదంటే ఏంటి ఎట్లా జరిగింది? అదేం లేదండి, నా జర్నీ ఇప్పటి వరకు ఇది, నేను ఆల్రెడీ 10 ఫిల్మ్స్ కమిట్ అయ్యాను, అప్పుడు ఇది నా 4th ఫిల్మ్.
ఇప్పుడు నేను చేసేటివి కూడా అందరూ కొత్త హీరోయిన్స్, పర్టికులర్లీ ఫస్ట్ సినిమా తెలుగు అమ్మాయి, సెకండ్ సినిమా తెలుగు అమ్మాయి, థర్డ్ సినిమా ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి, ఫోర్త్ సినిమా తెలుగు అమ్మాయి. అంటే నా ఉద్దేశం, నాకు సినిమా నా పక్కన ఏదో పెద్ద హీరోయిన్ ఉంటే నా గ్రాఫ్ పెరిగిపోతుంది, నాకు పెద్ద హీరోయిన్ ఉండాలి అనేది నాకు ఎప్పుడు లేదు. నా కన్సిడరేషనే కాదు. ఇప్పుడు నేను తీసుకున్న సినిమా నేను కరెక్ట్గా పోర్ట్రే చేయగలనా, లీడ్ పెయిర్ ఆ అమ్మాయి ఆపోజిట్ ఉన్న అమ్మాయి కరెక్ట్గా పోర్ట్రే చేయగలదా, ఇది చూసుకున్నాం తప్ప టిల్ డేట్ అయితే మార్కెట్ పరంగా కానీ ఇంత పెద్ద అమ్మాయిని పెట్టుకుంటే నా మార్కెట్ పెరుగుతుంది, ఇది పెరుగుతుంది అని అయితే అనలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలామంది చెప్పారు, ఎందుకు మంచి సినిమాలు చేస్తున్నావు, పెద్ద పెద్దవి చేస్తున్నావు, కొంచెం హీరోయిన్స్ విషయంలో టేక్ కేర్ అని అనేది నాకు చెప్పారు చాలామంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఐ డోంట్ బిలీవ్ ఏదో మన మార్కెట్ పెంచుకోవడానికో లేకపోతే ఇది పెంచడానికో ఉండదు అన్నది కదా. సినిమాకి ఏం సరిపోతుందో అది వెళ్దాం, ఆ క్యారెక్టరేషన్కి ఎవరు సెట్ అవుతారో అది వెళ్దాం. ఇనిషియల్గా మేబీ ఇప్పుడు ఆ క్యారెక్టర్కి పెద్ద హీరోయిన్ రిక్వైర్డ్ ఉన్నా కానీ మేబీ నా మార్కెట్ను బట్టి కొంతమంది ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడరేషన్స్ అండి, అంతకుమించి ఏం లేదు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. చాందిని చౌదరి తను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చింది, సో నేను జాబ్ చేసేటప్పుడు తను షార్ట్ ఫిల్మ్స్ అవి నేను చూసేవాడిని. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ తను ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ షీఈస్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ తను హీరోయిన్గా తను చేయడం, కలర్ ఫోటో చేయడం అండ్ ఈ సినిమాలో చాలా బాగా చేసింది. మీ ఇద్దరికి చాలా రోజుల తర్వాత ఒక సినిమా నుంచి క్యారెక్టర్స్ బయటికి తీసుకెళ్తాం కదండి, ఒక సినిమా చూసిన తర్వాత ఇద్దరు క్యారెక్టర్స్ మనకు గుర్తుంటారు, అలా కృష్ణ సాన్వి అనే క్యారెక్టర్స్ మీకు గుర్తుంటాయి. ఓకే. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి బేసిక్గా మీ ప్రతి సినిమాలో ఒక ఖచ్చితంగా రెండు పాటలు అయితే ఇంకా అందరి నోట్లు ఇట్లా మెదులుతూ ఉంటాయి. ఈ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో సమ్మతమేలో ఫస్ట్ మొన్న రీసెంట్ గా రిలీజ్ చేసిన రెట్రో సాంగ్ కానివ్వండి అండ్ బుల్లెట్ లా సాంగ్ కానివ్వండి, కృష్ణ అండ్ హిజ్ ఆ సాంగ్ కానివ్వండి, సో మీకు బాగా ఏది ఇష్టమైంది అంటే ఇది వెళ్తది అనుకున్నారా, అంటే మీరు అనుకోకుండా ఎక్కువ ఇది వచ్చేసిన సాంగ్ ఏది అనుకుంటున్నారు? నాకు ఇనిషియల్ గా నాకు బుల్లెట్ లా సాంగ్ చాలా ఇష్టం అండి. ఫస్ట్ టైం నేను సెట్కి వెళ్ళేటప్పటికే సాంగ్స్ అన్ని కంపోజ్ చేశాను, బుల్లెట్ లా సాంగ్ ని మామూలు ఎగ్జైట్ అవ్వలేదు, చాలా బాగుంది సాంగ్ అనుకున్నాను. అన్నీ బాగుంటాయి నాకు కృష్ణ అండ్ సత్య, కానీ బుల్లెట్ లా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఉండే. రీసెంట్గా 10 డేస్ బ్యాక్ ఇంకొక సాంగ్ అయిందండి, నా ఇంట్రో సాంగ్ ఉంటుంది సినిమాలో, మీరు కూర్చోగానే టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ట్రస్ట్ మీ మీకు వెరీ హై ఉంటుంది ఆ సాంగ్, నేను వినగానే ఇప్పుడు నా కరెంట్ ఫేవరెట్ సాంగ్ అది, చాలా బాగుంటుంది. టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది సినిమాలో అది, అండ్ క్లైమాక్స్ ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. బుల్లెట్ లా కన్నా ఇవి నాకు ఎప్పుడు ఎక్కువ నచ్చుతుంది, అవి రిలీజ్ చేయమనుకుంటాను మోస్ట్లీ మీరు థియేటర్లో చూడండి. ఓకే. అండ్ సో ఆడియన్స్ ఖచ్చితంగా సమ్మతమే సినిమాని ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? సమ్మతమే సినిమా చాలా రిలేటబుల్ కంటెంట్, మన రియల్ లైఫ్లో డైలీ జరిగే ఎలిమెంట్స్ ఒక్కోసారి మనల్ని మిస్ అవుతుంటాం, అవును అది మనం గుర్తించాం. ఇది మీ క్యారెక్టర్ నేను ప్లే చేశాను అంతే, చాలామంది అబ్బాయిల క్యారెక్టర్ నేను ప్లే చేశాను, చాలామంది అమ్మాయిల క్యారెక్టర్ లిటరల్లీ సాన్వి అనే క్యారెక్టర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అమ్మాయిలు తప్పకుండా సినిమా చూడాలి, మీరు థియేటర్కి రండి, హ్యాపీగా లవ్ కాన్వర్జేషన్స్ని ఎంజాయ్ చేయండి, ప్రతి ఒక్కరు మీ లైఫ్లో అది ఫేస్ చేసి బయటకు వచ్చి ఉంటారు, లేకపోతే యు ఆర్ ఇన్ స్టిల్ లవ్. కాలేజ్ కుర్రాలు అయితే చెప్పక్కర్లేదండి, మేము సినిమా చూసేంతసేపు మేము ఎక్కడ ఎగ్జైట్మెంట్ ఉన్నామంటారే, ఇంటర్మీడియట్ కుర్రాలు కానీ బీటెక్ వాళ్ళు ఏమైపోతారు ఈ సినిమా చూసి ఎంత ఎగ్జైట్ అవుతారు. 24 నేను దానికోసం వెయిటింగ్ నేనంటే ఏ లవ్ ఇవన్నీ దాటేసి ఇలా వచ్చేసాము. ఇప్పుడు ఇంటర్మీడియట్ కుర్రాళ్ళు బీటెక్లో ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎంత ఎగ్జైట్ అవుతారు, ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ బోత్ హీరో అండ్ హీరోయిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళందరూ చాలా ఎగ్జైట్ అవుతారు థియేటర్లో కూర్చొని. సమ్మతమే మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టఫెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్తారు సమ్మతమే గురించి? సమ్మతమే టఫెస్ట్ పార్ట్ నా డబ్బింగ్ అండి. నేను ఏ సినిమాకైనా నేను ఇప్పటివరకు చేసిన సినిమాలకి 3 డేస్ 4 డేస్ మ్యాక్స్ డబ్బింగ్ అంతకన్నా చెప్పను. సమ్మతమే స్టిల్ 24th day డబ్బింగ్ చెప్తున్నాను నేను, ఇంకా డబ్బింగ్ చెప్తున్నాను రోజు. నన్ను నైట్ 11 అన్న డబ్బింగ్ చెప్తాను రండి అన్న అంటాడు, నేను షూట్ కంప్లీట్ చేసుకుని డబ్బింగ్ వస్తాను. ఆ ఇంజనీర్ అని ఉంటాడు, ఇంకేం కింద ఈరోజు సంగతులు అని స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 ఈ టాపిక్ వెళ్తుంది, డబ్బింగ్ ఇంజనీర్ ఇంకా పడుకొని ఉంటాడు. ఆయన లేపప్పుడు 3:30 డబ్బింగ్ స్టార్ట్ చేద్దామంటే 3-4 డైలాగ్స్ చెప్తాం. గోపి ఎంత పర్టికులర్గా ఉంటాడు అంటే నవ్వు అన్న అంటాడు, మామూలుగా సీన్లో నవ్వేది ఒకటి ఉంటుందండి అని అన్న, నవ్వేటప్పుడు గ్యాప్ వస్తుంది, గ్యాప్ వద్దన్న బాగా నవ్వు అంటాడు. మనుషులన్న నాకు నవ్వేటప్పుడు గ్యాప్ వస్తుంది కదండి, లేదు గోపి గ్యాప్ వస్తుందంటే అలాగా అన్న, గ్యాప్ రాకనే నువ్వు అన్న అంటాడు. ఎలా నవ్వాలి గోపి గ్యాప్ రాకనని, మళ్ళీ అయ్యో అన్న గ్యాప్ వచ్చేసింది, గ్యాప్ రాకనే మొత్తం అలాగే కంప్లీట్గా ఇలా ఒక నవ్వు కోసం మీరు నమ్మరు 3 రోజులు డబ్బింగ్ టార్చర్ ఉండే. అంటే నా డబ్బింగ్ మీద చాలా కేర్ తీసుకున్నాడు గోపి సార్,
చాలా కృష్ణ క్యారెక్టర్కి చాలా సాఫ్ట్గా ఉండాలని. బేసిక్గా నాది కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది, త్రో ఉంటుంది ఎక్కువ నా వాయిస్లో. గోపి ఈసారి చాలా సెటిల్గా ఉండాలన్న నీ వాయిస్ అని చెప్పి నన్ను కంట్రోల్ చేసి కంట్రోల్ చేసి కంట్రోల్ చేసి అది చాలా కష్టమైన నాకు ఎంటైర్ సమ్మతమైన నాకు డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైన. సో మొత్తానికి అది టఫెస్ట్ పార్ట్. టఫెస్ట్ పార్ట్. అండ్ కృష్ణ అన్న క్యారెక్టర్లో నచ్చింది ఏంటి మీకు బాగా? వాడి ఇన్నోసెన్స్, వాడి ఇన్నోసెన్స్, వాడి క్లారిటీ. వాడికి ఒక క్లారిటీ ఉంటుంది, నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి, నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉండాలి, నా గర్ల్ ఫ్రెండ్తో చుట్టుపక్కల ఎలా ఉండాలి, వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ మిస్ అయితే మాత్రం వాడికి ఫ్యూజ్ అవుట్ అవుతుంది. ఎక్కడైనా కనెక్ట్ అయినారా రియల్ క్యారెక్టర్? చాలా చాలా విషయాలు చెప్పండి. రెండు సీన్లు అదేనండి. ఇప్పుడు మనం క్యాజువల్గా ఎక్కడన్నా ఉన్నాం అనుకుంటున్నాం, ఎవరో మన ఫ్రెండ్స్ అంటారు, మనం అప్పుడే లవ్లో పడి ఉంటాం, మనమే మన గర్ల్ ఫ్రెండ్ మీద చేయలేసి మాట్లాడడం, అదే ఇబ్బంది ఏదో ఉంటుంది. ఎవడో వచ్చేస్తాడు సడన్గా ఫ్రెండ్ అని చెప్పి, ఏ డ్యూడ్ ఇంకేంటి అని చెప్పి కోసం మీ చేయేస్తాడు, ఎక్కడ లేని బీపీ వచ్చేస్తుంది. ఫ్రెండ్ అని వాడు ఏం చేయాలి, 2 కిలోమీటర్ దూరంగా ఉండి మాట్లాడాలి, కోసం మీరు చేస్తే కోపం వస్తుంది కదా మనకి. అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సో అట్లా చిన్న చిన్న వాటిలో కనెక్ట్ అయినా చాలా. ఓకే, డిఓపి గురించి మాట్లాడుకుంటే అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా నిజంగా టీజర్లు నేనైతే మొత్తం చూడలేదు, టీజరే చూసినా కాబట్టి, ఇవి కొన్ని గ్లిమ్స్ షార్ట్స్ చూసినా కాబట్టి అదిరిపోయింది. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సతీష్ భయ్యతో నాకు ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ట్రావెల్, ఇంకా లిటరల్లీ మేమంతా ఒక టీం, డైలీ కలవడం అది ఇది ఉంటుంది. తనకి ఫస్ట్ సినిమా ఇది, తను 9 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, తన ఎక్స్పీరియన్స్ మొత్తం, తను నేర్చుకున్నదంతా, ద బెస్ట్ ఎంత ఇవ్వగలడు అంతా ఇచ్చేసాడు సతీష్ భాయ్. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ని కేర్ తీసుకొని, పర్టికులర్గా నన్ను బాగా చూపించాలి అని చెప్పి ఏదేదో ఎక్విప్మెంట్ తెప్పించుకుని, అదేదో పీచ్ అంటారు వేస్తారు బాగా, నన్ను చాలా కేర్ తీసుకున్నాడు. అది సమ్మతమే సినిమా రేపు చాలా లైవ్లీగా ఉంటుంది. సమ్మతమే సినిమా మోర్ దెన్ 90 లొకేషన్స్లో షూట్ చేశాం, 90 లొకేషన్స్లో సమ్మతమే సినిమా షూట్ అయ్యింది. నేను అందుకే అంటాను, సమ్మతమే సినిమా మీరు టీజర్లోనూ పాటల్లోనూ చూసింది కాదు, సమ్మతమే సినిమా చూడాల్సింది చాలా ఉంది, అది మీరు 24% వెయిటింగ్. ప్రవీణ గారి గురించి అంటే, మేము సినిమా మొత్తం స్టోరీ అంతా అయిపోయింది, ప్రొడక్షన్ ఎవరు వెళ్దాం ఏంటి అనుకున్నప్పుడు నాకు గోపి ఒకసారి, నరేష్ నువ్వు గోపి దాన్ని బట్టి డిసైడ్ అవుదాం అన్నా, నేను అప్పటికే ఎస్ఆర్ కళ్యాణ్ పని చేస్తున్నాను. నరేష్ నిన్న తర్వాత వద్దు గోపి మనమే వెళ్దామన్నా, ఫస్ట్ టైం డైరెక్టర్ గోపి, కథ నరేష్ అంతా అయినా కానీ వద్దు గోపి మనమే ప్రొడక్షన్ చేద్దాం ఇది అన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను అదే అన్న ఆంటీతో డిస్కస్ చేసేటప్పుడు కూడా, లేదా ఆంటీ గోపి చాలా క్లారిటీగా ఉన్నాడు ఈ సినిమా మీద, గోపిని ఈ సినిమా వరకు మనము కంప్లీట్లీ ఏ ఫ్రీడమ్ కావాలో ఆ ఫ్రీడమ్ ఇచ్చేద్దాం, తను ఒక విజన్తో ఉన్నాడు ఎలాంటి సినిమా చేయాలి అని చెప్పి అని, అండ్ నౌ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ హ్యాపీ. ఆంటీ అయితే ఇంకా గోపిని వాళ్ళ అమ్మగారే కదా, సో ఏ రోజు ఎందుకు నాన్న ఎంత అవుతుంది అని, ఎందుకు నాన్న అంత అవుతుంది అని కదా బేసిక్ గోపిని పెద్ద టెన్షన్ పార్టీ, బాగా టెన్షన్ పడుతుంటాడు ఏమన్నా అయినా. ఆంటీనే వచ్చి ఇంకా కూల్ చేసేది, ఈరోజు అవ్వలేదా, ఓకే ఎందుకు రా కంగారు పడుతున్నావు, రేపు చేసుకున్నావు, ఏం అవ్వకపోయినా అని ఆంటీ. అండ్ దేర్ వెరీ సపోర్టివ్ గోపిని ఆంటీ. తను అదే ఇంటర్మీడియట్లోనే ఫిలిం మేకింగ్లోకి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు నేను బీటెక్ అయిపోయిన తర్వాత, నేను జాబ్ చేసుకున్న తర్వాత ఇంట్లో తెలియకన్నా ఫిలిమ్స్లోకి వచ్చాను నేను. గోపి ఇంటర్మీడియట్లోనే ఫిలిమ్స్లోకి వెళ్ళడం, వాళ్ళ అమ్మగారు సపోర్ట్ చేయడం అనేది నాట్ ఏ టాస్క్ అంటే, అప్పుడే బిలీవ్ చేశాడు ఇది ఏదో చేయగలడని. అండ్ సమ్మతమే సినిమాతో ప్రూవ్ చేసాడు ఆల్రెడీ, మేము చూసేసాం ఇంకా మీరు చూడాలంటే. అండ్ టైటిల్ విషయానికి వచ్చేసరికి అఫ్కోర్స్ అంటే చాలా రోజులు అయిపోయింది, అంటే ఇట్లా అచ్చ తెలుగు వర్డ్ ఒకటి లవ్ స్టోరీకి వచ్చి, అండ్ సమ్మతమే అసలు ఎవరు డిసైడ్ చేసినారు, అంటే ఎందుకు సమ్మతమే అని పెట్టాల్సి వచ్చింది? సమ్మతమే గోపినే డిసైడ్ చేశాడు, ఒక 5-6 టైటిల్స్ అనుకున్నాం కానీ ఫైనల్గా సమ్మతమే యాక్సెప్టెన్స్, సినిమా దాని మీదే బేస్ అయి ఉంటుంది, యాక్సెప్టెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో అదే ప్రాపర్ టైటిల్, ఇంకా ఇంగ్లీష్లో యాక్సెప్టెన్స్ అంటే తెలుగులో సమ్మతమే, అదే ఇంకా చాలా యాప్ట్ అయిందని అందరికీ చాలా బాగా నచ్చింది. సింపుల్ అండి, మీరు అడిగిన క్వశ్చన్కి సమ్మతమే సినిమా ఆడియన్స్ ఎందుకు వచ్చి థియేటర్లో చూడాలి అని అంటే, ఐ ప్రామిస్ చాలా రోజుల తర్వాత మీరు వచ్చి థియేటర్లో కూర్చుంటే ఒక 2 అవర్స్ పాటు ఒక ప్లెజెంట్నెస్ ఉంటుందండి, పీస్, పీస్ఫుల్గా హ్యాపీగా మంచి మ్యూజిక్ వింటూ ఆ లవ్ ఎలిమెంట్స్ని మీరు కనెక్ట్ అవుతూ చాలా వరకు రిలేట్ అవుతూ మంచి డైలాగ్స్ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూనే ఉంటారు సినిమా. అందరూ అనుకుంటున్నారు సమ్మతమే అంటే లవ్ సినిమా ఏమో, నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు ఈరోజు చచ్చిపోతాడు అంట కదా లాస్ట్కి అని, దండవరా మీకేమనిపించింది అది? లేదు అంటే సమ్మతమే సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అని అడుగుతున్నారు, త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీరు నవ్వుతూనే ఉంటున్నారు. టీజర్లో మీకు జస్ట్ కొన్ని డైలాగ్లే, సినిమా మొత్తం చాలా ఉంటాయి, బాగా నవ్వుతారు మీరు సినిమా మొత్తం, హ్యాపీగా వెయిటింగ్ అంతే 24th కోసం. అసలు ఫస్ట్ రాజావారు రాణివారు నుంచి వచ్చినప్పుడే నార్మల్గా అంటే ఈ పిల్లుంది కడప అంట రాయచోట అంట ఇట్లా ఏంట అన్నప్పుడు ఓహో
ఏదో లే ఒక సినిమా చేస్తాడు వెళ్ళిపోతాడు. ఇంకా మన వాళ్ళు మన మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఓకే ఎంకరేజ్ చేయరు కదా, అట్లా మైండ్ సెట్ ఉంటుంది. అట్లాంటిది అదైపో ఎస్ఆర్ కళ్యాణ మండపం వచ్చే సెబాస్టియన్ వచ్చే మళ్ళీ ఇప్పుడు సమ్మతమే అడ్జస్ట్. ఇప్పుడు గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, ఏషియన్ సినిమాస్, సో ఇట్లా అంటే మన ఏరియా నుంచి వచ్చి ఇక్కడ దాకా అంటే ఇవన్నీ ఎట్లా సెట్ చేస్తున్నారు మీ మైండ్ సెట్ కి, ఇవన్నీ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి, ఏంది సక్సెస్ కి రీజన్ ఏంది? సెట్ ఏం లేదండి, అంటే ఒకటే బిలీవ్ చేశాను, అరే కష్టపడదాం, ఇక్కడ కష్టపడకన్నా జిమ్మిక్కులు చేస్తాను, ఒకరిని ఆపర్చునిటీ అడిగితేనో ఇంకోటి చేస్తేనే రాదు. మనకు తెలిసింది ఒకటే, కష్టపడదాం, టైం కోసం వెయిట్ చేద్దాం. అన్నీ మానేసుకొని వచ్చాను, రిస్క్ చేసి వచ్చాను, కష్టపడ్డాను, టైం వచ్చింది. ఎస్ఆర్ కళ్యాణ్ నడపడం జరిగింది, రాజవర రాణిగారిని వచ్చింది, ఆ తర్వాత మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను అందరూ అడిగే క్వశ్చన్, ఎలా రా వీడికి ఎందుకు ఇన్ని వస్తున్నాయి, బయట ఎక్కడ చూసినా నేను ఇంకా సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా చూస్తుంటాను. 5-6 చోట్ల నేను విన్నాను, అసలు ఎవడు కొడుకీడు, వీడు ఎందుకు వస్తున్నాయి, వీడికి ఏదో ఉంది, ఏదో ఉంది అని. అంటే నాకు అర్థం కాని క్వశ్చన్ అదే. నేను ఏమీ లేనప్పుడు అందరూ వీడికి వస్తే బాగుండు, వస్తే బాగుండు అని అనుకుంటారు. చాలామంది బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్టు సక్సెస్ అయితే బాగుండు బాగుండు అంటారు. నా విషయానికి వచ్చేసరికి నేను కష్టపడుకొని వచ్చి ఈ స్థాయికి వచ్చిన, ఇప్పుడు నా ఆపర్చునిటీ వచ్చి అదే నా వరకు వచ్చేసరికి మనం కష్టపడుకొని నా ఆపర్చునిటీస్ తెచ్చుకుంటే అది కూడా ఇంకా ఐ థాట్ లైక్ ఎవ్రీ వన్ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. అరే ఇక్కడి నుంచి వచ్చాడు, ఇంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడకపోతే ఇంత ఆపర్చునిటీస్ వస్తాయనేది. బట్ చాలా వరకు కొంతమంది ఉంటారు కదా నెగిటివ్, వాళ్ళు ఏంటి అంటే లేదు ఎవడో ఉన్నాడు ఏదో చేస్తున్నాడు. అంటే ఎవరూ లేరు, ఎవరు ఏది చేయరు. మన కష్టం, మన యాక్టింగ్, మన తపన. మంచి సినిమాలు వచ్చాయి మీరు అడిగినట్టు దాకా. సో ఈ చిన్న విషయం అండి, గీతా ఆర్ట్స్లో కానీ, మైత్రి మూవీ మేకర్స్, ఏఎం రత్నం గారి బ్యానర్, ఏషియన్ సునీల్ గారి బ్యానర్, పెద్ద పెద్ద సినిమాలు, కోడిరామకృష్ణ గారి బ్యానర్, ఇవన్నీ ఆల్రెడీ. ఇప్పుడు నాకున్న మెయిన్ టాస్క్ ఏంటి తెలుసు అండి, ఎగ్జైట్మెంట్ని హోల్డ్ చేసుకోవడం. ఇప్పుడు నేను సమ్మతం గురించి మాట్లాడుతున్నాను, ఈ సినిమాలన్నీ చేసేసా ఆల్రెడీ. కోడిరామకృష్ణ గారి వాళ్ళది షూటింగ్ అయిపోయింది, మైత్రిది ఆల్మోస్ట్ అయిపోయింది, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ది మొత్తం అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి షూటింగ్స్. ఇవన్నీ మీరు చూడాలి, ఇంకంతే. ఇయర్ మీరు చూడబోతున్నారు, ఇప్పుడు సమ్మతమే గురించి మాట్లాడాలి కాబట్టి సమ్మతమే. చాలా చాలా హ్యాపీ అండి, జర్నీ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ జర్నీలో చాలామంది సపోర్ట్ చేశారు, లిటరలీ ఆడియన్స్. నన్ను ఇంత ఓన్ చేసుకోకపోతే, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు రా నన్ను నమ్మకపోతే నేను ఇలా డే అండ్ నైట్ వర్క్ చేయలేను, ఇంత మంచి ఆపర్చునిటీస్ రావు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి ఈ రోజు కుదిరింది, ఎప్పుడు ఫస్ట్ సినిమా అప్పటి నుంచి అడిగి 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 మొత్తానికి సమ్మతమే సెట్ అయింది ఇట్లా మన ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్, చాలా జోవియల్గా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ 24th నా థియేటర్లోకి వెళ్ళి సినిమా హిట్ చేస్తామని చేస్తారు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమ్మతమే నుంచి? అంటే నార్మల్గా ఏమంటారు, లవ్ స్టోరీనే కాకపోతే అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు మొన్న నేను మాట్లాడినప్పుడు గోపి గారితో మాట్లాడినప్పుడు కూడా అమ్మాయిలకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇట్లా, అంటే ఏదో డిఫరెంట్గా చూపించినారు అమ్మాయి గురించి, అంటే అమ్మాయి క్యారెక్టర్ గురించి లవ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది ఒక అమ్మాయి అనేది అయితే అనుకుంటున్నాను నేనైతే. లేదు, అమ్మాయిలందరికీ ప్రతి ఒక్కరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు. మేము అదే ఇప్పుడు మేము ఎక్కువ రివీల్ చేయట్లేదు. మాకేముందని అంటే 24th మార్నింగ్ షోకి ఏదో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేయాలని చెప్పి ఏదో చేసేద్దామన్నది లేదు. హ్యాపీగా చెప్తున్నాను కదండి, రోజు నాకు గోపికి అదే కాన్ఫ్లిక్ట్. నేను ఏ కంటెంట్ బయట పెట్టేద్దాం జనాలు వచ్చేస్తారని, నేను గోపి కంప్లీట్లీ ఆపోజిట్, లేదు థియేటర్లోనే చూపించాలి ఇది, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్. సో వీఆర్ లిటరల్లీ వెయిటింగ్. నిజంగా కపుల్స్ అయితే హ్యాపీగా థియేటర్కి వెళ్ళండి, యూత్ ఎలాగో పక్క వెళ్తారు ఈ సినిమాకి. మీరు చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్తారు. థ్యాంక్ యూ అండి, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ మీట్కి నేను రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.